हाई हेलो नमस्ते वेलकम टू सुमन टीवी नेनैते इप्पुडु मल्टी टैलेंटेड अम्मायिनी परिचयं चेयबोतुन्नानु बिफोर दट इट साइड ओक्कसारी लुक चेस्ते ई कास्ट्यूम चूस्ते मी अंदरिकी ओकटि गुर्तोस्तुंदि कदा इप्पटिके माइंड लो पल्सर बाइक सांग स्ट्राइक अयिंदि कदा यस दट इज झांसी आंटी प्लीज झांसी పట్టుకొని చెప్తే అప్పుడు తెలిసింది మొత్తం సెట్ అందరికీ నేను కండక్టర్ అయితే సో ఇప్పటికే ఝాన్సీ అంటే ఒక డాన్సరే కాదు కండక్టర్ ఝాన్సీ అంటూ తను ఎంతమంది ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుందంటే పల్సర్ బైక్ ఎంత ఫేమస్ అయిందో మనందరికీ తెలుసు అంతకు మించి ఈ టీం వేసిన సిగ్నేచర్ స్టెప్ ఏదైతే ఉందో ఇప్పుడు చాలా చాలా ఫేమస్ అయిపోయింది ఈ స్టెప్స్కి మిలియన్స్లో వ్యూస్ వస్తున్నాయంటే ఆమె పెర్ఫార్మెన్స్ గురించి ఆమె ఎనర్జెటిక్గా డాన్స్ పెర్ఫార్మెన్స్ గురించి పర్టికులర్గా చెప్పక్కర్లేదు ఝాన్సీతో అండ్ టీంతో మాట్లాడే ముందు ఒకసారి మా కోసం పల్సర్ బైక్ థ్యాంక్ యూ ఝాన్సీ అండ్ టీమ్ సో శ్రీదేవి డ్రామా కంపెనీ సో ఈ షోకి ఎంత టాలెంటెడ్ పర్సన్స్ వస్తున్నారో కొత్త కొత్త వాళ్ళని పరిచయం చేస్తున్నారు కదా సో అందులో భాగంగానే మన వైజాగ్ నుంచి గాజువాక ఆర్టీసీ డిపో నుంచి ఈ కండక్టర్ ఝాన్సీ అక్కడ డాన్సర్గా పెర్ఫామ్ చేశారన్నమాట సో అసలు ఝాన్సీ ఒక మంచి డాన్సర్గా గుర్తింపు తెచ్చుకోవటానికి కానీ అఫ్కోర్స్ సక్సెస్ ఉంటే అందరూ కూడా చాలామంది ఫోకస్ చేస్తారు ఆ సక్సెస్ని అందుకునే క్రమంలో ఎదురయ్యే ఒడిదుడుకులేంటి ఆ కష్ట సుఖాలేంటి ఇవన్నీ కూడా ఈరోజు ఝాన్సీతో మాట్లాడి తెలుసుకుందాం 3 మంత్స్ నేను నాన్నగారు లేనప్పుడు గింజన్న ఆవకాయ తిని బ్రతికాను నేను చేసిన ప్రతి టీవీ కాంపిటీషన్లో నా బ్యాక్గ్రౌండ్ డాన్స్ చేశాడు ఆయన నాకు ఆ కసి మాత్రం ఫుల్గా పెరిగింది అంటే నేను విన్ అయితే నన్ను చిరంజీవి గారి దగ్గర తీసుకెళ్తారు నా బస్సు ఎక్కడానికి చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తారు ఏ గురువైనా డాన్స్ మాత్రమే చెప్తారు మా గురువుగారు విత్ ఫేస్ ఎక్స్ప్రెషన్తో కూడా చెప్తారు మా తమ్ముడిని పోషించుకున్నాను వాడిని చదివించాను మా అమ్మని పోషించుకున్నాను అంటే కారణం ఈ డాన్స్ ఎవరి కొత్త అమ్మాయి అని అనుకున్నారు అందరు కూడా సో ఒక్కసారిగా మైక్ తీసుకొని నేను కండక్టర్ని ఏపీఎస్ఆర్టీసీ ఫ్రమ్ గాజువాక డిపో అనేటప్పటికీ కండక్టర్ అమ్మ ఇంత బాగా డాన్స్ వేస్తుందా అని అందరూ ఆశ్చర్యపోయారు అసలు ఏంటి మీ సక్సెస్ ఏంటి అసలు ఈ డాన్స్ ఈ రంగంలోనికి అసలు ఎందుకు వచ్చారు డాన్స్ అంటే నాకు చిన్నప్పటి నుంచి బాగా ఇష్టం కానీ ఇంట్లో ఫస్ట్ అయితే సపోర్ట్ చేయలేదు దాని తర్వాత కొన్ని పరిస్థితుల కారణంగా ఇదే డాన్స్ నాకు తిండి పట్టడం జరిగింది మరి ఈ డాన్స్ నేర్చుకోవడానికి ముఖ్య కారణం అండ్ మా గురువుగారిని కూడా ఒకసారి పిలుస్తాను తర్వాత నేను మిగతా విషయాలు నేను మాట్లాడతాను ఇప్పటి వరకు ఝాన్సీ చెప్పింది తన కళ్ళల్లో ఆనందం కనిపిస్తోంది తను ఇంత అంటే ఒక స్టేజ్ పెర్ఫార్మెన్స్ నుంచి ఈరోజు ఒక పెద్ద పెద్ద ఛానల్స్ నిర్వహిస్తున్న ప్రోగ్రామ్స్కి తను వెళ్ళటం పెర్ఫామ్ చేయటం ఇప్పుడు తన టాలెంట్ని అందరూ గుర్తించటం తన కళ్ళల్లో ఆనందం చూస్తే తెలుస్తుంది తను ఇంత ఎంకరేజ్ చేస్తున్న మాస్టర్ రమేష్ గారు అనమాట సో రమేష్ గారితో ముందు మాట్లాడిన తర్వాత తను గురించి తన డీటెయిల్స్ చెప్తానంటుంది మాస్టర్ సూపర్ మంచి గ్రూప్ని మంచి టీమ్ని మీరు ఎంకరేజ్ చేశారు పంపించారు స్క్రీన్ పైకి ఎలా అనిపించింది చాలా హ్యాపీగా అనిపించింది యాక్చువల్గా టెలివిజన్లో చేయటం మేము ఇంతకుముందు నుంచి కూడా ఎన్నో కార్యక్రమాలు చేసాం ఎన్నో రియాలిటీ షోస్లో చేసాం కానీ ఎస్పెషల్లీ ఈ పల్సర్ సాంగ్ గురించి ఇలాగా పేపర్స్లో కానీ ఇలాగా యూట్యూబ్లో కానీ ఇంటర్వ్యూలు చేయటం ఇవన్నీ చాలా ఎగ్జైటింగ్గా హ్యాపీగా కూడా ఉంది ఈ పల్సర్ బైక్ అనే సాంగ్ మా గర్ల్స్ చేయడం మళ్ళీ రమేష్ మాస్టర్ టీము వైజాగ్లో ఉంది అని అందరికీ తెలియడం చాలా హ్యాపీగా ఉంది దీన్ని బట్టి ఇంకా మేము ఫర్దర్గా ఫ్యూచర్లో మంచి మంచి షోస్కి ఆపర్చునిటీ వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఝాన్సీ గురించి ఏం చెప్తారు అసలు తన టాలెంట్ కానీ డెడికేషన్ మెయిన్లీ తన ఎనర్జెటిక్ చూస్తే అమ్మాయి ఎవరు కొత్త పెర్ఫార్మర్లా ఉంది అని అందరూ అనుకున్నారు ఏంటి అసలు కండక్టర్ అంటే చాలా బిజీ దట్టు తను ఎలా స్పెండ్ చేయగలుగుతుంది అవునండి యాక్చువల్గా హార్డ్ వర్కర్ బాగా డ్యాన్స్ అంటే పిచ్చి డ్యాన్స్ గురించి ఒక్కొక్క నా టైంలో డ్యూటీలో ఇబ్బంది వచ్చిందని చెప్పి డ్యూటీయే మానేస్తాను అది డ్యాన్స్ గురించి తర్వాత ఎంత డ్యాన్స్ నేర్పించినా ఇంట్లో వాళ్ళ ప్రోత్సాహం ఖచ్చితంగా ఉండాలి మెయిన్ బ్యాక్ బోన్ తనకి వాళ్ళ హస్బెండ్ పర్మిషన్ ఇచ్చింది కాబట్టి మేము ఈరోజు రియాలిటీ షోస్లో చేయటం ఇలా స్టేజ్ పర్ఫార్మెన్స్లు చేయటం అన్నీ చేశారు ఈ క్రెడిట్ అంతా
తను నేను ఎంత డ్యాన్స్ నేర్పించినా అది స్టేజ్ పర్మిషన్ ఇప్పించినంత వరకే చేయడం వరకే ముందు ఎంకరేజ్ చేసి పర్మిషన్ ఇచ్చింది. ముందు వాళ్ళ సెక్రటరీ గారు వాళ్ళ హస్బెండ్ నిజంగా వాళ్ళిద్దరూ ఓపెన్గా తనకి తన మీద నమ్మకంతో నా దగ్గరకు పంపించారు. ఆ హార్డ్ వర్కే తనకి ఈరోజు ఇన్ని మంది ఫ్యాన్స్ని తెచ్చిపెట్టిందని. మెయిన్ ఇలాంటి టాలెంటెడ్ పర్సన్స్ని బయటికి తీసుకెళ్ళడానికి మంచి సపోర్ట్ చేస్తున్నారు. అలాగే మీరు కూడా అంతటితో ఆకుండా దీన్ని ఇంకా 10 మందికి తెలియాలని చెప్పే మీరు ఇంకా గొప్పవారు. సుమన్ టీవీ వారికి, వాళ్ళ యజమాన్యానికి, అలాగే మీకు కూడా మా రమేష్ మాస్టర్ టీం తరపు నుంచి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను డాన్స్ చేసినప్పుడు, టీవీలో పర్ఫార్మెన్స్ చేసినప్పుడు ఎటువంటి సోషల్ మీడియా లేదు. అప్పటికి నేను ఆల్రెడీ జాబ్ నేను 11 ఇయర్స్ నుంచి చేస్తున్నాను. అలా కూడా కొన్ని టీవీస్ అనౌన్స్ చేయడం కూడా జరిగింది, కానీ సోషల్ మీడియా లేదు. కానీ అప్పుడు ఉన్న ఎనర్జీని ఇంకొంచెం పెంచుకొని ఆ రోజు శ్రీదేవి డ్రామా కంపెనీలో చేయడం జరిగింది. మీరు ఎక్స్ప్రెషన్స్ కోసం అడిగారు కదా, ఏ గురువైనా డ్యాన్స్ మాత్రమే చెప్తారు. మా గురువుగారు విత్ ఫేస్ ఎక్స్ప్రెషన్తో కూడా చెప్తారు, ఈ స్టెప్ దగ్గర మీరు ఈ ఎక్స్ప్రెషన్ పెట్టండి, ఈ స్టెప్ దగ్గర ఈ ఎక్స్ప్రెషన్ పెట్టండి అని విత్ ఎక్స్ప్రెషన్తో చెప్పిన ఏకైక గురువు మాత్రం రమేష్ మాస్టర్ గారు. అది మాత్రం నేను మాస్టర్ చూడ చెప్తాను. ఆయన కోప్పడుతూ కొట్టి మరీ మాకు నేర్పిస్తారు డ్యాన్స్. మేము ఇంత హార్డ్ వర్క్గా చేయడానికి కారణం ఆయనే. ఇంకొకటి ఏంటంటే, నేను స్పెషల్ ఫస్ట్ థ్యాంక్స్ చెప్పుకోవాలి నన్నకన్నా నా తల్లిదండ్రులకి. నాకు సపోర్ట్ అంటే మా తమ్ముడు అండ్ ఇంతవరకు నన్ను తీసుకొచ్చిన నా గురువుగారు రమేష్ మాస్టర్ గారికి ఫస్ట్ థ్యాంక్స్ చెప్తూ నేను స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. వాళ్ళందరికీ థ్యాంక్స్. అలాగే ఈరోజు మేము స్టేజ్ మీద చేసిన డాన్స్ని శ్రీదేవి డ్రామా కంపెనీ వాళ్ళు చూడడం, మమ్మల్ని పిలవడం, అక్కడ చేయడం, అక్కడ ఒక సిచ్యువేషన్ వేరేలా జరిగింది. మేము ఆది గారికి అండ్ రామ్ ప్రసాద్ గారికి మేము బ్యాక్గ్రౌండ్ డ్యాన్స్ చేస్తున్నాం. అసలు యాక్చువల్లీ చేస్తుంటే వెంటనే సార్ డైరెక్టర్ సార్ వచ్చి, శేషు గారు వచ్చి, మీరు ఇలా కాదు, మీరు మాత్రమే చేయండి, మీరు మాత్రమే హైప్ అవ్వాలని నేను తీసుకొచ్చాను. మీరు చేసిన పర్ఫార్మెన్స్ కానీ మీ స్టెప్పులు కానీ చూసి నేను వైజాగ్ నుంచి ఇక్కడ తీసుకురావడం జరిగింది, కాబట్టి మీరు అలాగే చేయండి ఆయన ఇవ్వడం, మాస్టర్ గారు రిక్వెస్ట్ చేయడం బట్టి మా ఆరుగురిని వదిలేరు. సో మిక్స్డ్ డాన్సెస్ లా కాకుండా జెన్యున్గా మీ టీమ్, మన వైజాగ్ నుంచి వచ్చిన టీమ్ మీరు పర్ఫార్మ్ చేస్తారు. ఎస్, మామూలుగా అయితే ఫోకస్ ఎవరు పడుతుంది, లీడింగ్ ఎవరు చేస్తే వాళ్ళకే పడుతుంది, మాకైతే ఫోకస్ పడదు. అయినా మేము డిసప్పాయింట్ అవ్వలేదు, ఎందుకంటే అక్కడ మా గురువుగారు ఎక్కడ చేయమంటే మేము అక్కడ చేయాలి కాబట్టి. తర్వాత గురుగారు అన్నారు, మా రమేష్ మాస్టర్ గారు, మా వాళ్ళని ఒక 5 నిమిషాలు వదిలి చూడండి చాలు, మీకు నచ్చకపోతే అప్పుడు వాళ్ళతో బ్యాక్గ్రౌండ్ చేయించండి అన్నారు. అనగానప్పుడు శేషు గారు సరే అని 5 నిమిషాలు వదిలారు. ఇదే పల్సర్ బైక్ సాంగ్ మేము అదే స్టేజ్ మీద 3 టైమ్స్ ఆకుండా చేసాం మేడం. అంటే అక్కడ వేరేగా కొరియోగ్రఫీ మీకు చెప్పారా, లేకపోతే కాస్ట్యూమ్స్ కానీ? అంటే ఇది ఓన్ కాస్ట్యూమ్, మా రమేష్ మాస్టర్ గారు తీసిన కాస్ట్యూమ్. కొరియోగ్రఫీ మాత్రం మా రమేష్ మాస్టర్ గారు చెప్పింది చేయలేదు, వేరే వాళ్ళది చేశాము. అది డైరెక్టర్ సార్కి అంతగా ఎఫెక్టివ్ అనిపించలేదు. మీరు స్టేజ్ మీద ఏం చేశారో అది చూసి కదా మేము పిలిచాము, మీ రమేష్ మాస్టర్ కొరియోగ్రఫీయే చేయండి అన్నారు. మేము అదే చేసాం మేడం. ఈరోజు హైప్ అవ్వడానికి కారణం అయితే మా గురువుగారే. మనం చాలా దేవుడికి దండం పెట్టుకుంటాం, కానీ మధ్యలో ఒక పూజారి ఉంటారు కదండి, ఆయన వెళ్ళి దేవుడికి చెప్తేనే జరుగుతుంది. అలాంటి పూజారి మా రమేష్ మాస్టర్ గారు, వెళ్ళి అక్కడ చెప్పడం బట్టి మేము ఇలా చేయడం జరిగింది. నిజంగా యూనిఫామ్ వేసుకొని టికెట్లు, టికెట్ ఎక్కడికి అమ్మా అని ఇలా అంటే అది కంప్లీట్గా డిఫరెంట్ కండక్టర్ జాబ్ అనేది. సో ఇటు చూస్తే స్టేజ్ మీద కండక్టర్ డాన్స్ అదుర్స్ అని చాలామంది మీకు మంచి కాంప్లిమెంట్స్ కూడా ఇచ్చారు. అసలు ఎలా సాధ్యమవుతుంది అంటే 11 ఇయర్స్ నుంచి కండక్టర్ జాబ్ చేస్తున్నాను అంటే బిజీ, అండ్ మ్యారేజ్ కూడా అయిపోయింది కాబట్టి ఇంకా బిజీ. సో ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? అది డిపో సపోర్ట్ మేడం నాది. మామూలుగా అయితే నేను ఏ షిఫ్ట్ బి షిఫ్ట్ చేయాలి, ఎవరైనా సరే ఈరోజు ఏ చేస్తే రేపు బి చేయాలి. బి చేయాలి అంటే నాకు ప్రోగ్రామ్ చేయడానికి అవ్వదు, అసలు మ్యాక్సిమం అవ్వదు. అలాంటప్పుడు నేను సెక్రటరీ సార్ దగ్గరికి వెళ్ళి, సార్ నాకు ఈరోజు ప్రోగ్రామ్ ఉంది అంటే, ఫస్ట్ నేను ఎవరో తెలియలేనప్పుడు నాకు అంతగా ఎంకరేజ్ చేయలేదు. ఒక 1 మంత్ తర్వాత నేను పడిన కష్టం, నేను రిక్వెస్ట్ చేయడం, ఒకసారి నా ప్రోగ్రామ్ చూడండి సార్ అని నేను సార్ అడగడం బట్టి 11 ఇయర్స్ నుంచి నాకు మాత్రం సపోర్ట్ మామూలుగా లేదు. పలానా రోజు ప్రోగ్రామ్ ఉంది సార్ అంటే ఓకే. టీవీ ఛానల్కి వెళ్తున్నానంటే 3 మంత్స్ లీవు, ఎందుకంటే అక్కడ షెడ్యూల్స్ ప్రకారం జరుగుతాయి, 3 మంత్స్ లీవ్. అలాగే ఎప్పుడు కావాలంటే అప్పుడు లీవ్ ఇస్తూ నన్ను చాలా ఎంకరేజ్ చేశారు మా సెక్రటరీ శంకర్రావు సార్. ఆయనకైతే నేను రుణపడి ఉంటాను. అండ్ మీకు తెలిసే ఉంటుంది బస్సులో డ్యూటీ ఎలా ఉంటుందో, జనాలతో పడాలి, అక్కడ కూడా కొన్ని రకాల టాస్క్లు మీరు ఫేస్ చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే లేడీ కండక్టర్ అంటే చాలా. అక్కడ ఇప్పుడు ఇక్కడ ఎంత జోష్గా ఉన్నానో నేను డ్యూటీలో కూడా అదే జోష్ అండి, కన్ఫర్మ్. నా బస్సు ఎక్కడానికి చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తారు కన్ఫర్మ్గా. టికెట్ అడిగే పద్ధతి కానీ, నేను పాస్ తీసుకునే పద్ధతి కానీ,
టికెట్ 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 అంటాను, టికెట్ తీసుకొని అడుగుతాం కదా మనీ, నేను ముందు మనీ తీసుకొని టికెట్ ఇస్తాను వాళ్ళకి, ఎందుకంటే మనకి ట్రాన్సాక్షన్స్ రాకూడదని. ఎవరైనా పాస్ అన్నారనుకోండి, పాస్ అని చెప్పి వెళ్ళిపోతారు, అసలు మ్యాక్సిమం పాస్ చూపించరు, చూపించు అని అడుగుతాను. అంటే కొంచెం ర్యాష్గా స్ట్రిక్ట్గా అడుగుతాను ఫస్ట్, చూపించు అంటే చూపి ఏంటి మేడం, తమ్ముడు ఏంట్రా తమ్ముడు చూపించాలి కదా తమ్ముడు, నా నా డ్యూటీ అది కదా తమ్ముడు, మళ్ళీ కళ్ళు అయిపోతాను వెంటనే. చిన్న సీరియస్ అయినా కూల్ సరదాగా ఉంటాను. బస్సు అటు ఇటు సాధారణంగా కండక్టర్లు రెండు మూడు సార్లు తిరిగి నాకు ఐదేసార్లు తిరిగేస్తాను. అంటే జోష్ అయితే ఉంటుంది, నేను అటు జాబ్ని ఎంజాయ్ చేస్తాను, ఇటు డ్యూటీని కూడా ఎంజాయ్ చేస్తాను కన్ఫర్మ్. ఎస్ ఝాన్సీ గారు, జనరల్గా స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చేవాళ్ళు అంటే కొంచెం చిన్న చూపు ఉంటుంది, అందులో అమ్మాయిలు అంటే ఫ్యామిలీ నుంచి ఎంకరేజ్మెంట్ కూడా అసలు ఉండదు. అలాంటిది మీరు కూడా బిఫోర్ అంటే ఇలాంటి పెద్ద ఛానల్స్కి ప్రోగ్రామ్స్ ఇవ్వకముందు, ఒక సెలబ్రిటీ మార్క్ రాకముందు చాలా ఫేస్ చేస్తుంటారు, ఎలా ఉంటుంది? ఇదైతే నేను అందరికీ తెలియాలని చెప్దాం అనుకుంటున్నానండి, డాన్స్ అంటే ఒక చిన్న చూపు. ఒక ఆడపిల్ల స్టేజ్ మీదకి ఎక్కి డాన్స్ చేస్తుందిరా, అయ్యేంటి బరి తెగించేసింది అన్నట్టు మాట్లాడతారు. నేనైతే చెప్తున్నాను, తనకి తండ్రి లేడు, నాకు తండ్రి లేడు, తనకి తండ్రి లేడు, తనకి తండ్రి లేడు. అంటే తండ్రి లేకపోతే పోషించుకునే బాధ్యత మొదటగా పుట్టిన కూతురిది, అంటే నా తమ్ముడు ఇంకా చిన్నోడు, ఆ బాధ్యత మా మీద పడింది. అంటే ఎలా చెప్పాలో నాకు తెలియట్లేదు, దొంగతనం ప్లస్ ఇంకొకటి ఉంది, ఆ రెండు తప్ప మనిషి ఏమైనా చేసి బ్రతకొచ్చు, అందులో మన డాన్స్ కూడా. డాన్స్ అయితే అస్సలు తప్పు కాదు. మా తమ్ముడిని పోషించుకున్నాను, వాడిని చదివించాను, మా అమ్మని పోషించుకున్నాను అంటే కారణం ఈ డాన్స్. నా దృష్టిలో అయితే డాన్స్ అయితే తప్పే కాదు, నేను చెప్తున్నాను. అది ఆడపిల్ల వచ్చి డాన్స్ చేసిందంటే తండ్రి లేడు కాబట్టి. అది మా అమ్మగారు అయితే, మా అంటే నేను ఫిఫ్త్ క్లాస్ చదువుతున్నప్పుడే నాన్నగారు వదిలేశారు, అమ్మ నాన్న గొడవ పడి సంతలో ఉల్లిపాయలు అమ్మారు, చిన్న పాన్ షాప్ పెట్టారు. అంతేగాని తండ్రి వదిలేసినట్టు నన్ను వదలలేదు. నేను అమ్మకి తోడుగా ఉండాలని నేను 8th క్లాస్లో డాన్స్ నేర్చుకోవడం జరిగింది. 8th క్లాస్లో నా పేమెంట్ అప్పుడు 150 రూపీస్. ఇప్పుడు ఇప్పుడు తీసుకుంటున్నాను, అది నేనైతే మాత్రం డిమాండ్ చేయను. అక్కడ నాకన్నా చిన్న కళాకారుడు అంతే ఉన్నారంటే నేను 1000 రూపీస్ ఇచ్చినా సరే నేను చేస్తాను, ఎందుకంటే డబ్బులు విలువ నాకు తెలుసు. 3 మంత్స్ నేను నాన్నగారు లేనప్పుడు గింజన్న ఆవకాయ తిని బ్రతికాను, అది నాకు చాలా తెలుసు. కష్టం తెలుసు, ఎవరైనా అలా కష్టపడుతున్నారు అంటే మాత్రం నేను వాళ్ళకి చాలా సపోర్ట్ చేస్తాను, చాలా అంటే 100% సపోర్ట్ చేస్తాను. ఈరోజు నేను ఇలా ఉండడానికి కారణం నా తమ్ముడిని MBA చదివించుకున్నాను, వాడు ఇప్పుడు హెచ్ఆర్ మేనేజర్ ఒక కంపెనీలో. ఎస్, ఈ జాబ్ రావడానికి కూడా మా అమ్మగారు మా తమ్ముడే కారణం. నేను డాన్స్లో బిజీగా ఉన్నప్పుడు డ్యూటీలోని పడడం, పోస్టులు పడడం, మా తమ్ముడే నా సైన్ చేయడం, తను ఏంచి అప్లికేషన్ ఫిలప్ చేసి పంపించడం, కాల్ లెటర్ వచ్చిన తర్వాత అప్పుడు నన్ను పిలవడం, అంత ఫుల్ సపోర్ట్. మా అమ్మని చాలామంది, నేను డిగ్రీ మేడం, మా అమ్మని చాలామంది తిట్టారు ఆడపిల్లని తీసుకెళ్ళి రోడ్ల మీద డాన్సులు చేసుకొని మీరు తింటున్నారు అని. మా అమ్మని చాలా తిట్టారు, ఇప్పుడు తిట్టిన వాళ్ళే మా అమ్మని చాలా గర్వంగా పొగుడుతున్నారు, అమ్మ నువ్వు మంచి పని చేసావు అంటే. నన్ను తిట్టిన వాళ్ళందరూ నా వెనకే ఉన్నారు, నేను మాత్రం ముందున్నాను, అది నా బ్లెస్సింగ్ అనుకున్నాను ఈరోజు వరకు కూడా. ఈరోజు వరకు కూడా మళ్ళీ మా నాన్నగారు కానిస్టేబుల్, కానిస్టేబుల్ ఆయన ఒక ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండి పిల్లల్ని పిల్లల్ని రోడ్డు మీద పడేసి వెళ్ళిపోయాడు ఆయన. లేరండి, ఆయన రీసెంట్లీ ఒక 1.5 ఇయర్ అవుతుంది లేరు. అంటే నేను చెప్తున్నానండి, అలా అని తల్లి వదిలేదు, నాకైతే అమ్మ ఫుల్ సపోర్ట్. దాని తర్వాత నేను 10th ఇలా అయిపోయింది, ఇంటర్ ఫస్ట్ ఇయర్ స్టార్టింగ్ నేను మ్యారేజ్ చేసుకున్నాను, లవ్ మ్యారేజ్ నాది. మా హస్బెండ్ కూడా ఇప్పటికీ కూడా నా ఫుల్ సపోర్ట్. తను డాన్సరే, నేను చేసిన ప్రతి టీవీ కాంపిటీషన్లో నా బ్యాక్గ్రౌండ్ డాన్స్ చేశాడు ఆయన. మీరు టీవీ ఛానల్స్లో చూస్తే తెలుస్తుంది, జీ తెలుగులో చేశాను, జీ తెలుగులో 3 మార్క్ కాంపిటీషన్ చేశాను, జెమ్నీలో డాన్సింగ్ స్టార్ విన్నర్, అండ్ మా టీవీలో లేటెస్ట్గా వచ్చింది అది రంగం 2. అన్నిటికి నా హస్బెండ్ నాకు బ్యాక్గ్రౌండ్ డాన్స్ చేశారు, నేను వేరే అబ్బాయితో పర్ఫార్మెన్స్ చేస్తే. అంత సపోర్ట్ ఆయన నాకు, నా అత్తమ్మ ఫ్యామిలీ తరఫున ఫుల్ సపోర్ట్. సో ఝాన్సీ గారు, ఇప్పుడు ఒక గ్రేట్ అచీవ్మెంట్ సాధించినంత ఆనందం మీకు కనిపిస్తుంది. సో ఈ మీ జర్నీలో, ఈ డాన్స్ ప్రొఫెషన్లో ఇది చాలా మర్చిపోలేని మూమెంట్ అనేది ఏమైనా ఉందా? ఒక స్పెషల్ గెస్ట్ని మీట్ అవ్వడం కానీ, ఎప్రిషియేషన్ మీరు తీసుకోవడం కానీ? ఉంది మేడం, మేము చిరంజీవి గారి పాటలు వింటూ పెరిగాం, ఆయన డాన్స్ చూసే
అబ్బా ఆయనలా చేస్తే బాగుంది, ఆయనలా చేయకపోయినా జస్ట్ ఒక లిటిల్ బిట్ ఆయనకి దగ్గరలో ఒక 10% అయినా చేస్తే బాగుండు అని మేము డాన్స్లోకి రావడం జరిగింది. ఆయన ఇన్స్పిరేషన్ మాకు. అలాంటిది నేను అనుకున్నాను, నేను ఈ ఫీల్డ్ ఆపేసే లోపు చిరంజీవి గారు ఎదుట ఒక 2 స్టెప్పులు చేస్తే బాగుండు అనుకున్న నేను, జెమినీ ఛానల్లో చిరంజీవి ఫ్యాన్స్ తరపున డాన్స్ కాంపిటీషన్ జరిగింది, డాన్సింగ్ స్టార్స్ అనే కాంపిటీషన్. ఆ కాంపిటీషన్లో విన్ అయ్యాం. 2016 విన్ అవ్వడం జరిగింది. 2016లో విన్ అయితే అక్కడ కాన్సెప్ట్ ఏంటంటే ఎవరు విన్ అయితే ఆ హీరో దగ్గరికి తీసుకువెళ్తారు. నాకు ఆ కసి మాత్రం ఫుల్గా పెరిగింది, అంటే నేను విన్ అయితే నన్ను చిరంజీవి గారి దగ్గరికి తీసుకెళ్తారు అని ఒక కాన్సెప్ట్ పెట్టుకొని ఇంకా కంటిన్యూ ప్రాక్టీస్ చేయడం, అసలు వదలకుండా నైట్ డే తెలియదు అసలు ప్రాక్టీస్ చేస్తే చేయడం, ఆ కాంపిటీషన్ విన్ అవ్వడం, జెమినీ ఛానల్ వాళ్ళు చిరంజీవి గారి ఇంటికి తీసుకెళ్ళడం, ఆయన నా భుజం మీద చేసి మాట్లాడడం నా లైఫ్లో నేను మర్చిపోను. ఆయన ముందు అక్కడ ఉంటే డాన్స్ చేద్దాం అనుకున్న నేను ఆయన నా భుజం మీద చేసి అమ్మ ఏంటి విషయాలు, ఏం చదువుతున్నావు, ఏం చేస్తున్నావు, జాబ్ చేస్తున్నావు అని మాట్లాడుతుంటే ఇంకా నేను ఆగలేకపోయాను. కింద నుంచి మీద వరకు ఫుల్ షివరింగ్. నేను ఆయన నిజంగా గాడ్ ఫాదర్ ఆయన మా డాన్సర్స్ అందరికీ. ఇప్పటి వరకు కూడా నేను ఆయన స్టెప్ ఒకటి చేస్తాను, ఆ స్టెప్కి అందరు ఫిదా. చిరంజీవి గారు స్టెప్ అయితే మాత్రం ఆయన ఎలా చేస్తారు యాజ్ ఇట్ ఈస్ అలాగే చేస్తాను, ఆయన దగ్గర మ్యాచ్ అవ్వడానికి అనమాట, అంత ప్రాక్టీస్ చేస్తాను నేను. శ్రీదేవి డ్రామా కంపెనీకి వెళ్ళిన తర్వాత అసలు మిమ్మల్ని అక్కడ ఎలా ట్రీట్ చేశారు అంటే మీరు ఆల్రెడీ చెప్పారు, సో మీ స్పెషల్ మార్క్ డాన్సింగ్ చూసి మిమ్మల్ని పిలిచినా కూడా అక్కడ వేరే కంపోజింగ్ అలా అని, సో ఎలా ట్రీట్ చేశారు అంటే మిమ్మల్ని చూసుకునే విధానం? చూసుకునే విధానం అయితే బాగానే ఉందండి, కానీ మమ్మల్ని పిలిచే వాళ్ళు వేరు కదా, శ్రీను మాస్టర్ గారు అని ఆయన పిలిచారు. ఆయన కొరియోగ్రాఫీ సాంగ్ అయిపోయిన తర్వాత రూమ్కి వెళ్ళడం, అక్కడ మా ప్రాక్టీస్ చేయడం, ఫస్ట్ ఎపిసోడ్ అనుకున్నాము అప్పుడే రెడీ అయిపోయి ఉండిపోయాము, కానీ నైట్ ఎపిసోడ్ జరిగింది. కానీ ఫస్ట్ టైం మామూలుగా చూసారనమాట, ఇలాగా చేస్తారా ఏం చేస్తారా అన్నట్టు చూసారు. అంటే డైరెక్టర్ గారికి ఒకరికే ఉంది ఆ కాన్ఫిడెంట్, ఎందుకంటే ఆయన మా వీడియో చూసారు. మేమంతా ఒకే కాస్ట్యూమ్లో ఉన్నాం కదా, ఓహో వీళ్ళు బ్యాక్గ్రౌండ్ డాన్సెస్ ఏం చేస్తారులే అని అన్నారు. మమ్మల్ని ఒకసారి వదిలేరు, ఇంకా ఆది గారి నుంచి రష్మి గారి నుంచి ఏ టు జెడ్ అందరూ లేచి డాన్స్ చేశారు మా పర్ఫార్మెన్స్కి. గెస్ట్ ఆమని గారు కూడా ఆ ఎక్సైట్మెంట్ నేను కూడా పల్సర్ బైక్ స్టెప్ వేస్తాను అన్నట్టు నాకు అది చెప్తాను కదా మేడం, ఇంకా నేను అది లైఫ్లో అయితే మర్చిపోలేను. అసలు చాలా చాలా అంటే టీవీలో చూసేవాళ్ళు, నేను సార్ ఆది సార్ ఒక సెల్ఫీ సార్, రామ్ప్రసాద్ సార్ ఒక సెల్ఫీ సార్ అని అడిగి తీసుకునేవాళ్ళం మేము. వాళ్ళందరూ కలిపి మాకు ఇన్వాల్వ్ అయ్యి మాతో డాన్స్ చేయడం మాత్రం చాలా చాలా అసలు ఆనందంగా ఉంది. ఇంకో విషయం ఏంటంటే ఆ రోజు మాకు ఫుల్గా ఎంకరేజ్ చేసింది మాత్రం ఐపరాది సార్, రామ్ప్రసాద్ సార్ వీళ్ళిద్దరు మాత్రం మా టీంకి ఫ్యాన్ వాళ్ళు. ఎందుకంటే మేము బయట షోస్ చేసేటప్పుడు మా టీంతో కంటిన్యూ వాళ్ళు కూడా వస్తారు సెలబ్రిటీస్గా, మా టీంకి పక్కా ఫ్యాన్. మామూలుగా ఎప్పుడైనా మీరు అడిగితే ఏమైనా కనిపించి అడిగితే అడగండి మీ ఫేమస్ టీం ఏది అంటే రమేష్ మాస్టర్ గారి టీం అంటే మాకు చాలా ఇష్టం అని చెప్తారు. ఆ రోజు కూడా ఫుల్ ఎంకరేజ్ ఇంకా మాతో డాన్స్ చేస్తూ అల్లరి చేస్తూ. సో ఫైనల్లీ మా సుమన్ టీవీ ద్వారా ఏమైనా చెప్పాలి అనుకుంటున్నారా? డాన్సర్స్ని ప్లీజ్ తక్కువగా చూడొద్దు, ఇంట్లో ఎన్నో ప్రాబ్లమ్స్ ఉండి వాళ్ళు స్టేజ్ మీదకి వచ్చి డాన్స్ చేస్తున్నారు, ప్లీజ్ దయచేసి వాళ్ళని తక్కువ చూపు చూడొద్దు. ఎందుకంటే చాలామంది లేడీస్ వచ్చి డాన్స్ మీద డాన్స్ చేస్తున్నారంటే కారణం తండ్రి లేకో భర్త లేకో పిల్లల్ని పోషించుకునో ఫ్యామిలీని పోషించుకోవడానికి మాత్రమే వస్తున్నారు. తప్పుదారులు 125 ఉన్నాయి, అవన్నీ చూసుకోకుండా ఈ ప్రొఫెషన్గా వచ్చి డాన్స్ చేస్తున్నారంటే వాళ్ళు నిజాయితీగా బ్రతకాలని. ప్లీజ్ దయచేసి స్టేజ్ మీద డాన్స్ చేసే అమ్మాయిలను చులకనగా చూడకుండా మీకు వీలైతే ఎంకరేజ్ చేయండి, సాయం కూడా వద్దు, ఎంకరేజ్ చేయండి. అంటే చప్పట్లు కొట్టి ఎంకరేజ్ చేయండి అంతే తప్ప చీప్గా చూడొద్దని మా రిక్వెస్ట్ అండి అంతే. ఇంకొక విషయం, ఇప్పుడు మిమ్మల్ని ఈ షోకి మీ యూట్యూబ్లో మీ లింక్స్ చూసి ఆ వ్యూస్ చూసి పిలిచారు కదా, డాన్సర్ ఝాన్సీగా పిలిచారా కండక్టర్ ఝాన్సీగా పిలిచారా? అసలు విషయం చెప్పలేదు నేను, డాన్సర్ ఝాన్సీగానే పిలిచారు. నేను మైక్ పట్టుకొని చెప్తే అప్పుడు తెలిసింది మొత్తం సెట్ అందరికీ నేను కండక్టర్. ఎవరికి తెలీదు, డైరెక్టర్కి ఎవరికి, సెట్లో ఉన్న వాళ్ళకి తెలీదు, డైరెక్టర్ గారికి తెలీదు, ఎవరికి తెలీదు. ఓన్లీ పల్సర్ బైక్ సాంగ్ ఇదే కాస్ట్యూమ్ వేసుకొని మీరు చేయండి అన్నారు అంతే. నేను మైక్ పట్టుకొని ఎప్పుడు నేను గాజువాక డిపో ఆర్టీసీ కండక్టర్ అని చెప్పాను అప్పుడు అండర్స్టాండ్ అంతే. అవునండి, అవును షాక్ అయ్యారు కదా, ఆ షాక్ లోనే అందరూ ఉన్నారు. కండక్టర్ అంటే ఒక రకంగా వ్యూ ఉంటుంది, సో అమ్మాయి ఈ అమ్మాయి ఎందుకు ఎలా అయింది, ఎందుకయింది, ఇప్పటికి స్టిల్ ఎలా కంటిన్యూ చేస్తుంది అనేది ప్రతి ఒక్కరి వ్యూ. సో ఓకే, విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ అండి, ఇంకా మంచి మంచి వీడియోస్ రావాలి, ఇంకా మంచి మంచి పెర్ఫార్మెన్సెస్ ఇవ్వాలి. ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ సో మచ్ సుమన్ టీవీ గారికి, థ్యాంక్ యూ సో మచ్.